नमस्ते, वेलकम टू बीएसके न्यूज़। मुंदुगा हेडलाइंस। वरस प्लाप्लतो उन्ना पूजा हेगडे आंदोलनकर विषयमन्ना चिलुकूरु बालाजी टेंपल प्रधान अर्चकुलु कीलक रेपो रेट 6.5% वद्द कोनसागिंपु। पूजा हेगडे की वरस प्लाप्लु पड़िनप्पटिकी आमेकुन्न क्रेज गानी मार्केट गानी तग्गलेदु। आमेनु वेतुक्कुंटू अवकाशालैते वस्तुन्नायि। पैन इंडिया स्थायी प्लाप्लु पड़िनप्पटिकी आमे कूडा एमी कुंगिपोवडं लेदु। వచ్చిన అవకాశాల్లో తనకి నచ్చిన వాటికి సైన్ చేస్తూ ముందుకు వెళ్తుంది। ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమాలో కథ నాయకగా ఆమె నటిస్తోంది। ఇక మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి। ఈ నేపథ్యంలో తమిళంలో కూడా ఆమె ఒక బాడీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు। ఆ సినిమాలో హీరో కార్తీక తెలిపారు। ప్రభాస్ కృతి సనన్ చెంటగా ఆదిపురుష్ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే। ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో అట్టహాసంగా జరిగింది। అయితే నిన్న ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం హీరోయిన్ కృతి సనన్ దర్శకుడు ఓం రౌత్ హక్ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది। ఈ ఘటనపై హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు। కీలక రేట్ల విషయంలో ఆర్బిఐ మరోవిడత యథాతథాన్ని విధానాన్ని కొనసాగిస్తూ నిర్ణయించింది। మానిటరీ పాలసీ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు। నిపుణులు విశ్లేషకుల అంచనాలను అనుగుణంగా నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు। కీలక రెపో రేటు 6.5% కొనసాగిందని తెలిపారు। చివరిగా జరిగిన ఏప్రిల్ సమీక్షలను రెపో రేటు ఆర్బిఐ ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు। తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడితో ఛార్జ్ విషయంలో గొడవపడ్డారు 25 ఏళ్ల ఆటో డ్రైవర్ పై ఆపై లైంగిక వేధింపులకు దిగారు। ప్రస్తుతం ఆ డ్రైవర్ కటకటాలు లెక్కిస్తున్నాడు। పోలీసుల కథనం ప్రకారం శనివారం రాత్రి గట్కే సర్చ్ బార్లో జరిగింది ఈ ఘటన। 31 ఏళ్ల ప్రయాణికుడు ఆటో మాట్లాడుకున్నాడు। తాగిన మత్తులో ఎక్కడికి వెళ్లాలో స్పష్టత లేని ప్రయాణికుడు ఆటో డ్రైవర్ ను పలు ప్రదేశాలు తిప్పించాడు। గంట తర్వాత ఆటో దిగిన ప్రయాణికుడితో 250 ఇవ్వాలని డ్రైవర్ డిమాండ్ చేశారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు। చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలను ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలన్నారు। వాటిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వైకాపా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టాలని తెలిపారు। చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మానిఫెస్టో యొక్క ఉపయోగాలను ప్రజలకు తెలపాలని సూచించారు। కార్యక్రమంలో కార్పొరేటర్లు బోండా జగన్, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పెంటిరాజు, బాలనాయుడు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మీటింగ్ జరిగినప్పుడు ఇంకా కుర్చీలు అందించాలని లేదు కానీ నమ్మరు రేపు ఎలక్షన్కి వెళ్ళకపోతున్నాం। దాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకువెళ్ళాలి, అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పేసి మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। కనుక మనకి ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే రేపు మనకి ఇంకొక 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చి వస్తాయేమో అన్న ఒక ఆలోచన ఉంది, అంటే ముందస్తు ఎలక్షన్కి వెళ్తారేమో అని। వారు ముందస్తు ఎలక్షన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం అప్రమత్తంగా ఉండి ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా, దానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మరి మేము కోరుతున్నాం। అలాగే ఇంకొక 1/2 గంటలో మన కర్నూలు నగరాన్ని అభివృద్ధితో పాటు సుందరీకరణ చేస్తున్నామని కర్నూలు జిల్లా పానీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు। కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ వద్ద 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ పార్క్ ను ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు మేయర్ బివై రామ్య, నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ్ తో కలిసి ప్రారంభించారు। దీంతో పాటు 30 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ వెండర్ కార్యక్రమాన్ని వారు శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, కర్నూలు అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు। నీటి సమస్యను పరిష్కరించేందుకు 15 కోట్లతో 15 ఎమ్మెల్డీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి, కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, వైకాపా నేత సాయి తదితరులు పాల్గొన్నారు। అంటే రాయలసీమకు ముఖద్వారం అని ఆ థీమ్తో ఒక గ్లోబల్ థీమ్ తయారు చేయడం జరిగింది। విశేషం ఏంటంటే ఈసారి కొంత వెరైటీగా మనము కదిలే ఒక స్కల్ప్చర్ని ఇంట్రడ్యూస్ చేసాము, మామూలుగా స్టాండర్డ్గా కదలకుండా ఉండేది, దీనికి
సహకరించిన అందరికీ కూడా మా కృతజ్ఞతలు. ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి. మనం ఇలాగే సుందరీకరణ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. మీ అందరూ కూడా వాటిని కాపాడడంలో మాకు భాగస్వామ్యం ఇస్తూ సహకరిస్తూ వాటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మరొకటి, మనకి ఫ్లైఓవర్ కింద స్థలము నిరుపయోగంగా ఉంటుంది. దాన్ని వెండర్స్ జోన్, అంటే చిరు వ్యాపారులకి అమ్ముకోవడానికి అవకాశం వచ్చే విధంగా ఒక వెండర్స్ జోన్ని కూడా మనం తయారు చేయదలుచుకున్నాం. అది ఈ ఫ్లైఓవర్ కింద ఈరోజు దాన్ని కూడా మనం శంకుస్థాపన చేస్తున్నాం. ఒక నెల రోజుల కాలంలో ఈ వెండర్ జోన్ని కూడా మనం తయారు చేయబోతున్నాం. చేసేందుకు మా కమిషనర్ గారిని అభినందిస్తూ, అదేవిధంగా ఇంజనీర్లు కూడా మంచి డిజైన్తో తక్కువ ఖర్చుతో 10 లక్షల రూపాయలతో మాత్రం చేసేందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఇంకా దాంతోపాటు మొన్ననే మనం డ్రింకింగ్ వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిషనరు మేయరు అందరం కలిసి కూడా దగ్గర దగ్గర 15 కోట్లతో మనం మునిగాలపాడు దగ్గర మనం మా 15 MLD ప్లాంట్ కూడా చేయడం జరిగింది. ఇంకా చాలా వరకు మనకు ఇంతకు ముందు కంటే ఇంకా బెటర్గా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉండే విధంగా మా కమిషనర్ బాగా మంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంతో ఎంతో అంత ఇబ్బందిని కూడా ఇంకా డ్రింకింగ్ వాటర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం, ఇంత అంటే డెవలప్మెంట్తో పాటు బ్యూటిఫికేషన్ కూడా ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పనులు చేస్తానందుకు మొత్తం అంటే మన సైన్స్ పార్కులు అయితేనేమి ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేస్తాను. మా కమిషనర్ మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఇంత తక్కువ ఖర్చుతో బాగా బ్యూటిఫికేషన్ చేసిన మా ఇంజనీర్లను అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం వాళ్ళకందరికీ కూడా ఇంత తొందరగా పూర్తి. అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు ముస్లింలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ వివాహాలను గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని అవాజ్ కమిటీ సభ్యులు తెలిపారు. పేద ముస్లింలకు తమ వంతు కృషిగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. నగరంలోని బిజీ ఫంక్షన్ హాల్లో ఈ వివాహాలు నిర్వహించారు. వివాహం చేసుకున్న జంటలకు 50 రూపాయల విలువ చేసే సామాగ్రి అందించారు. మేము అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో మరియు పేద ముస్లింల వివాహ ఆర్గనైజేషన్ తరఫున మేము ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఒకసారి 15 10 ఎంతమంది వస్తే అంతమంది ఎవరికి ఇది లేకుండా మనం చేస్తున్నాము. ఎందుకంటే కర్నూలు జిల్లా మరియు కర్నూలు నగరంలో ముఖ్యంగా పేద యువతలు పెళ్ళిళ్ళు కాక చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండి సంబంధాలు రాక వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము 18 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. చాలామంది దాతలు ఇస్తున్నాము. మా కమిటీగా మన భాషపై ఆధ్వర్యంలో కూడా కొంచెం చాలామంది ముందుకు వస్తున్నారు. మేము కూడా ఇస్తున్నామని చెప్పి అదే అందరూ కలిసి ప్రతి సంవత్సరం మేము పెళ్లిళ్ళు చేస్తున్నాము. మన ఇక్బాల్ గారు ప్రోత్సాహం వల్ల ఇది చేయడం జరుగుతుంది. దాదాపు 18 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఒబీదు రెహమాన్ అండ్ ఖమరుని ఒబీదు రెహమాన్ గారు దీనికి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము, ఇది గఫూర్ అండ్ ఖమరుని బేగం వాళ్ళ జ్ఞాపకార్థం ఇది దాదాపు 15 20 పెళ్లిళ్ళు కూడా చేస్తుంటే కానీ ఇప్పుడు రానురాని తగిన మేము. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మొగుడంపల్లిలోని బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సాంబశివుడు మాట్లాడారు. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినారు బడిబాట కార్యక్రమం తెలిసిందే. మొగుడంపల్లి మండలంలో కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా ఉపాధ్యాయ బృందం వారి ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బడిబాట పిల్లలను గుర్తించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాల నమోదు చేసేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వార్డ్ మెంబర్లు, పాఠశాల చైర్మన్ నగేష్, ఎన్ రాములు, వి లక్ష్మణ్, పాఠశాల యాజమాన్యం, కమిటీ తదితరులు పాల్గొన్నారు. చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. మరి ప్రభుత్వ పాఠశాలలు ఇటు ప్రైవేట్ పాఠశాలలు రెండు పోటీ ప్రపంచం లోపల మేము ఉన్నత విద్యను చక్కని విద్యను అందిస్తామని ప్రైవేట్ పాఠశాలలు రంగుల కళ లోపల రంగుల రంగుల కళలో ముంచెత్తి ప్రజల ఏది మధ్యతరగతి ప్రజలను బీదవాళ్ళను ఫీజు కట్టలేని స్థితిలో ఉంటారు. కాబట్టి మా ప్రభుత్వ పాఠశాలలో ఒకటి ఎప్పుడంటే ఉచితంగా విద్యను అందిస్తున్నాం. ఇక్కడ శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో కంటే ధీటుగా మెరుగైనటువంటి ఫలితాలు మనము
సాధించడం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే 5+ విద్యార్థులు ఉన్నారో ఇటు అంగన్వాడీ టీచర్ల సహకారంతో, చైర్మన్ వారి సహకారంతో, గ్రామ సర్పంచుల సహకారంతో, ప్రజలందరి సహకారంతో విద్యార్థులను అనగా బడిడు కలిగినటువంటి విద్యార్థులను పాఠశాల లోపల చేర్పించడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. అంటే ఇంకా త్వరలో ఒక 2-3 రోజుల లోపల పాఠశాల ప్రారంభం అవుతుంది. కాబట్టి ముందే అంటే మేము ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అంటే ఎవరు కూడా చదువుకోనటువంటి పిల్లలు గ్రామం లోపల ఉండరాదు. అంటే అందరికీ చదువు అనేది ఉపాధ్యాయుల ఒకమంతా కృషి చేసుకుంటూ ఏం చేస్తున్నామంటే ఈ బడిబాట కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మా వంతు సహకారం మేము చేస్తున్నాం. తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం ఏమని, ఉచితంగా పాఠ్య పుస్తకాలను ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది మరియు నాణ్యమైనటువంటి విద్యతో పాటు దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు. ఎస్సీలకు 3 ఎకరాల రిజర్వేషన్ ఇవ్వలేదు, 12% రిజర్వేషన్ చేయలేదు, ఎలక్షన్ లో ప్రజలకు బుద్ధి చెప్తారని, ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ అంత చూస్తానని తెలిపారు హనుమంతరామ. కేసీఆర్ సాబ్ उसके बारे में क्या बात कर रहे हो आप कांग्रेस पार्टी वाले? मीडिया रोड रोडों कर रहे, कोई खुदकुशी कर ले रहा, कोई कोई चोरी कर रहा जी, कोई घर छोड़ के भाग रहा, कोई केसीआर का सरकार ऐसा है जी. और दूसरा 2 बेडरूम वाला 2 बेडरूम का रोड से कमीशन दिए तो ही दे रहा जी, 2 लाख दिए तो 2 बेडरूम और दलित बंधु दिए तो 3 लाख जी. ये उसका काम है. उस वजह से मैं बोलूँ तेरे 17 प्राइस वाले भजन कर रहे हैं, तू प्रजा दरबार लगा लोगों से मिले तो तेरे को हकीकत पांच मालूम होता. प्रगति भवन तो किसी को नहीं मिलता था, सेक्रेटरियट है वहाँ तो भी लोगों से मिल रहे भाई हकीकत मालूम होता. बोल के भाई एक पुराना हमारा कांग्रेस में काम करता था यूथ कांग्रेस में, उसको एक अच्छा सजेशन दे रूँ. जब तक दे भजन दुआन से सुना तो तेरी सरकार रहती नहीं रहती मेरे को नहीं मालूम, मगर आवाम तो हमारे तरफ देख रही. आने वाले दिनों में कांग्रेस आएगा 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 खुदा. दलित मुख्यमंत्री बना दूं बोला ना साहब, दलित मुख्यमंत्री बना दूं बोल के बोला था ना. उस सिलसिले में क्या बात करना चाह रहे हैं आप? गर्मी में गरीबों के साथ अन्याय हुआ, इंदिरा गांधी दिए तो जमीन अभी वापस ले दे रहे. ये सरमाएदारों का धर्मी है. సంగారెడ్డి జిల్లాలో బోరంచ పోచమ్మ 7 వారాల జాతర ఉత్సవాల్లో వి పెంటయ్య ఫ్యామిలీ ఇది ఆఖరి వారం కాబట్టి బోనాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లి అమ్మవారి ఆశస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శివసత్తులు శ్యామ లక్ష్మి విజయలక్ష్మి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత 9 సంవత్సరాల్లో సిర్పూర్ నియోజకవర్గంలో సాగునీరు త్రాగునీరు రంగాల్లో గణనీయంగా అభివృద్ధి సాధించామని, తద్వారా సిర్పూర్ నియోజకవర్గం సస్యశ్యామల చేసే దిశగా ప్రయాణిస్తున్నామని ఎమ్మెల్యే కోరేరు కోనప్ప అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీరు తాగునీరు లేక అనేక మంది ఆత్మహత్యలు ఉండేవని, నేడు సాధించి తెచ్చిన స్వరాష్ట్రంలో అన్ని కష్టాలు తొలగిపోయాయని ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు.
ओम चल जल हित रंगा तब शुभ नामे गाजे जब शुभ आशीष मागे गाए तब जय गायक जय है भारत भाग्य विधाता जय है जय है जय 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 है जय तेलंगाना। అదే విధంగా మా తెలంగాణ కోటి ఎకరాల మాదాని అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని గౌరవనీయ పెద్దలు ఎమ్మెల్యే గారు ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం। ఉత్సవంలో భాగంగా ఈ రోజున సాగునీటి రంగం మీద సాగునీటి రంగం ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతా ఉంది రైతులకు ఈ 10 9 సంవత్సరాల కాలంలో మనం ఏ రకంగా మేలు చేశామనే అంశాల మీద కూలంకుషంగా వివరించడానికి ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఎండ తీవ్రత అయితేనేమి మరి రైతులు రేపటి రోజున చెరువుల పండుగ ఉందని చెప్పి రేపు వెళ్దాంలేని కానీ కొంత హాజరు శాతం ఇక్కడ తక్కువ కనబడతా ఉంది। అయితే రేప ఊరురా చెరువుల పండగ ఉంది ఆ పండగ ప్రోగ్రామ్ లో స్థానిక ప్రజా ప్రతినిధులందరూ కూడా పాల్గొని దాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను। రేపది రేప సాయంత్రం పూట ఉంటుంది। మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండల్ ఎదలాబాద్ గ్రామంలో గల శ్రీ 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 భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పురాతన దేవాలయంలో నూతనంగా ప్రతిష్ఠించబడుతున్న శ్రీ శ్రీ భ్రమరాంబిక శ్రీ చక్ర గణపతి సుబ్రహ్మణ్య శ్రీ వీరభద్ర సింహవాహన శ్రీ జ్ఞాన సరస్వతి శ్రీ ఆంజనేయ నవగ్రహ జీవ ధ్వజస్తంభ బలిపీఠ శిఖర ప్రతిష్ఠా మహోత్సవం చండి ఉపాసకులు భక్తి పురోహితులు శిఖర ప్రతిష్టాప పురోహితులు శ్రీ రేవల్లి రాజు ఋత్వికుల బృందం బుధవారం ఉదయం నిర్వహించారు ప్రాతకాల పూజలు హోమాలు మల మంత్ర జపాలు పారాయణలు అభిషేకాలు సాయంత్రం నిర్వహించారు 108 మృతిక కళాశాలతో మహా స్నపనం రుద్ర ప్రంచ సూక్త హోమాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణం పూర్తిగా శివనామ స్మరణతో మారుమోగింది। గ్రామానికి చెందిన భక్తుడు శ్రీ సాయి మోటార్స్ యాజమాని పోలు భాస్కర్ గౌడ్ ఝాన్సీ రాణి పుణ్య దంపతులు కుటుంబ సమేతంగా ఆలయానికి మంగళ వాయిద్యాలతో తీసుకువచ్చి వెండి కిరీటం మకర తోరణం భ్రమరాంబిక మాతకు సమర్పించడం జరిగింది। భార్య మళ్ళీ ఎడం వైపుకు రావడం ధాన్యం యజ్ఞంలో వేయండి చేతిలో ఉన్న ధాన్యం నమస్కారం చేసుకోండి ప్రదక్షిణ నమస్కార అమ్మప్పయ్యాని లెంపలు వేసుకోండి నాయన అపరాధ నమస్కార హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః రెండు చేతులు కళ్ళ కత్తుకోండి అగ్నికి మళ్ళీ చేతులు కత్తుకోండి కుడి చేతితో ఎడమ చెవిని పట్టుకోండి ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకోండి మీ మనసులో ఉన్న కోరికలు గోత్రము ఇంటి పేరు మీ పేర్లు మీ పిల్లల పేర్లు చెప్పుకొని నమస్కారం శ్రేష్ఠ బాబు సుమనేశ్వర ప్రియతామక్వయ్యే కలిసే ప్రముశాంతికే భయోష్ణుడి మావాహయామి సర్వసిద్ధ ప్రదేవి సింధో జ్ఞానప్రదా
స్మరణం చేతనే నిన్న కూడా చెప్పారు స్వామివారు గంగే జమునే కృష్ణకి తలుచుకొని స్నానం చేస్తున్నారు కాదన్నారు అందరు స్మరణ చేస్తే చాలు ముంచే చూడండి స్మరణ చేస్తే వడ్డారనాథ్ బద్రీనాథ్ గంగా యమున వెళ్ళొచ్చాడు ఆయన వెళ్ళొచ్చి వెళ్ళొచ్చి అక్కడికి వచ్చిన నీళ్ళు చూడండి మంత్రానికి పవరం సార్ ఏదైపు చెప్పండి కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నారా లోకేష్ శివగలం పాదయాత్రలో భాగంగా లోకేష్ పై గుడ్డు వీసిన యువకులను ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణ్ కుమార్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణ్ కుమార్ మాట్లాడారు, ఇద్దరు యువకులు ఆల్కహాల్ తాగి గుడ్డు విసిరినట్లు తెలిసిందన్నారు. వీరు వేరే లీడర్ తో అటాచ్మెంట్ ఉండొచ్చన్నారు. వీరు వైసీపీ పార్టీకి చెందినవారా, టీడీపీ పార్టీకి చెందినవారా, ఇతర పార్టీకి చెందినవారా అనే అంశంపై విచారిస్తున్నామన్నారు. త్వరలోనే అన్ని కోణాల్లో విచారించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నారా లోకేష్ గారు పదయాత్ర రోజులో ఈవినింగ్లో ఒక పర్సన్ ఇంటి బాబు పెన్నా నగర్ పొద్దుటూరు నుంచి అతను బొల్లవరం పొద్దుటూరులో వెళ్ళాడు ఇన్ ఆర్డర్ టు టేక్ అ సెల్ఫీ విత్ నారా లోకేష్ గారు పదయాత్ర టైంలో. బట్ హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ అండ్ హీ వాజ్ నాట్ అలౌడ్ అండ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ద సెల్ఫీ. అట్ ది సేమ్ టైంలో ఒక సెకండ్ పర్సన్ కొల్లాగుర శ్రీకాంత్ అతను కూడా పెన్నా నగర్ నుంచి ప్రొద్దుటూరు నుంచి అతను కూడా అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ కేమ్ టు ఉమేష్ చంద్ర సర్కిల్ ప్రొద్దుటూరు టౌన్లో టు టేక్ అ సెల్ఫీ విత్ నారా లోకేష్ గారు. బట్ అతను కూడా హీ వాజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు టేక్ ద సెల్ఫీ. ఇది తర్వాత ఇది శ్రీకాంత్ అతను బాబుది ఫ్రెండ్. హీ కాల్డ్ బాబు అండ్ ఇన్వైటెడ్ హిమ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. అది ఇద్దరు ఒక ప్లేస్లో ఆల్కహాల్ తాగి తర్వాత వాళ్ళు మొబైల్ సెల్ ఫోన్ నుంచి వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ ఆఫ్ నారా లోకేష్ దేవర్ వాచింగ్ ఇట్. అది తర్వాత ఇది బాబు శ్రీకాంత్కి చెప్పాడు దట్ అది ఎక్వ అటెంప్ట్స్ తర్వాత కూడా హీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ సెల్ఫీ. సో దే బోత్ డిసైడెడ్ టు అగైన్ గో టు ది పాదయాత్ర అండ్ వాచ్ నారా లోకేష్ గారు. అది తర్వాత బోత్ ఆఫ్ దెమ్ టుక్ ఆటో అండ్ రీచ్డ్ నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ మైదుకూర్ రోడ్లో ప్రొద్దుటూరు మండల్లో. అక్కడ నుంచి శ్రీకాంత్ షాప్ ఆఫ్ నమలగిరి నుంచి 3 eggs అండ్ బాబు ఫ్రమ్ వెంకట సుబ్బారెడ్డి షాప్ నుంచి 2 eggs బోత్ ఆఫ్ దెమ్ పర్చేస్ ద ఎగ్స్ అండ్ వెన్ పదయాత్ర రీచ్డ్ నియర్ రిలయన్స్ పెట్రోల్ పంప్లో there both of them attempted to throw eggs on Nara Lokesh garu. Adi tarvata both of them were given to the police and on the complaint Amaravati CM camp karala vadda jenda opi yatrana prarambhicharu. 4.10 లక్షల విలువైన 516 యాటల మొత్తం 21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాలిటీలకు పంపిణీ చేశారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలుగా తెలిపారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ ఆటోలో డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే 72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లో 40 లక్షల కుటుంబాలకు తడి పొడి హానికర వ్యర్థ సేకరణకు నీల మార్పచ్చ ఎరుపు రంగులో 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. కొలుసుపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ బస్తీలో నవ్య అనే ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఉరి వేసుకుని నిన్న రాత్రి 7:30 ఆత్మహత్య చేసుకుంది. నవ్య తల్లిదండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఎవరో రోజు రాత్రి వారి ఇంటి వద్ద క్షుద్ర పూజలు చేశారని, అందువల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. గత 4 రోజులుగా తమ ఇంటి ముందు నిమ్మకాయల అగరబత్తిని కొబ్బరికాయలు పెట్టి వెళ్తున్నారని నవ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంప్లైంట్
रोड एक हफ्ते में हो गया, आज गुजर गए बच्चे शाम में। बच्ची को क्या हुआ? 5000 का मर गया। नहीं उसका माइंड डैमेज कर दिया, उसका डैमेज हो गया, माइंड डैमेज कर दिया उसका माइंड, जादू मंत्र करके उसका माइंड डैमेज कर दिया। फोन करे जादू, फोन करे कि हमारे को पता नहीं मालूम, हम सो गए थे, हमारे घर में कुत्ते थे, कुत्ते भी नहीं भौंके, कुछ भी नहीं करे। 11 बजे रात को, 12 बजे रात को कब करे कि मैं कपड़े दुकान में काम करती, मैं आगे आगे सो गई, सुबह उठे तक पूरे अंगार में गिरे, हम कहा चाबी भी नहीं निकाले। घर के सामने वाले बुला के देखे, देखे बुलाए तो एक पूरा क्या हुआ बोल के आगे कम्प्लेट करे, मेरी बच्ची 8 दिन नहीं जीवा करे, बाद में मेरी बच्ची 8 दिन नहीं हुआ, मेरी बच्ची को ऐसा कर दिए, मैं दीवानी हो जाऊंगी, मेरी प्यारी बेटी है। केवी बुलेटिन अपडेट्स, नमस्कार।